హలో వ్యూవర్స్, ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి పిండితో దోశ. మామూలు దోశలతో కంపేర్ చేస్తే రాగి పిండి దోశల్లో ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా హెల్దీ. మరి ఈ దోశను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 2 పచ్చిమిర్చి తరుగు, కాస్త జీలకర్ర, 1 ఉల్లిపాయ తరుగు, కొద్దిగా నూనె, అలాగే కొత్తిమీర, బేకింగ్ సోడా, సాల్ట్. ఇందులో 1 కప్పు రాగి పిండిని, 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. అందులోనే శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే శనగ తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని, 1 స్పూన్ జీలకర్ర, కాస్త కొత్తిమీర, చిటికెడు బేకింగ్ సోడా, రుచికి తగినంత ఉప్పును వేసుకుని నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి, ఒకేసారి వేయకూడదు. ఈ పిండి మరీ పలచగా ఉండొద్దు, అలా అని తిక్కగా కూడా ఉండొద్దు. అవసరం చూసుకొని నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఇలా అన్నమాట, మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని 10 నిమిషాలు పక్కన పెడితే సెట్ అవుతుంది. కాస్త ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో రుద్దుకుంటే పెనం మీద వేసిన దోశ అంటుకుపోకుండా వస్తాయి. ఇప్పుడు గరిటెతో ఇలా పిండిని దోశ పెనంపై స్ప్రెడ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కాస్త కాలిన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేయాలి. ఇలా సన్నని సెగ మీద ఒకవైపు బాగా కాలాక రెండో వైపుకు తిప్పుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కాల్చుకొని రెండు వైపులా బాగా కాలాక దీన్ని ప్లేట్లోకి తీసుకుని పెరుగుతో కానీ లేదా మామూలుగా దోశలకు ఇడ్లీలకు చేసుకునే చట్నీలతో కానీ తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏమంటారు?